శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ ని ఏర్పేడుకు తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ మహమ్మద్ జాఫర్ సాదిక్ తిరుపతి డివిజన్ అధికారిని కలిసి మిద్దల హరి యువసేన సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి గ్రేడ్ 1 పురపాలక సంఘం కాకుండా భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రం పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వల్ల పట్టణ ప్రజలే కాకుండా చుట్టూ మూడు నియోజకవర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలు మన్ననలు పొందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ కార్యాలయంను ఏర్పేడుకు తరలిస్తే ప్రజల తరపున నేనే ముందుండి ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు కొట్టేటి మధు, ఇసుకమట్ల బాల, దావలగిరి గంజి వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిద్దల హరి యువసేన ఆధ్వర్యంలో మిద్దల హరి యువసేన గౌరవ అధ్యక్షులు మిద్దల హరి గారి నాయకత్వంలో తిరుపతి తిరుపతి పోస్ట్ ఆఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ గారిని కలిసి శ్రీకాళహస్తి నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ తరలించే విషయంపై చర్చించాము. వారు ఎంతో చక్కగా వారి సమస్యను మాకు తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే శ్రీకాళహస్తి రెవెన్యూ అధికారులు స్పందించాలి, శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులు స్పందిస్తే కానీ ఆ యొక్క హెడ్ పోస్ట్ ఆఫీస్ అక్కడి నుంచి తరలిపోకుండా ఆగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ రెండు డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి శ్రీకాళహస్తి ప్రజలకు అత్యంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే శ్రీకాళహస్తి ప్రజలు ఏర్పేడుకు రావాలంటే ఎంతో కష్టము. చాలామంది అక్కడ అకౌంట్లు పెట్టుకున్నారు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా. ముఖ్యంగా కేంద్ర బ్యాంకుల్లో కూడా ఒక ఎఫ్డిఎస్ఏ బ్యాంకు ఎత్తిపోతే ఆ డబ్బుకి గ్యారంటీ లేదు. ఒక పోస్ట్ ఆఫీసులో మాత్రమే ఏ సమస్య వల్ల అయినా పోస్ట్ ఆఫీస్ నష్టపోతే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఆ అకౌంట్ దారికి డబ్బు చెల్లించే ఒక విసులుబాటు ఒక పోస్ట్ ఆఫీసులో మాత్రమే ఉంది. ఆ నమ్మకంతో చాలామంది పోస్ట్ ఆఫీసులో 1-2% వడ్డీ తగ్గిన అక్కడే డిపాజిట్ చేస్తారు. శ్రీకాళహస్తి పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ని ఉంచే విధంగా అందరూ కూడా పోరాడాలి. అటువంటి చర్యగన ఏర్పేడుకు మార్చే చర్య తీసుకుంటే మిద్దల హరి యువసేన ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము అడ్డుకునే ప్రయత్నం చేసి ఎటువంటి పరిస్థితితో కాలాసించి దాటించే ప్రయత్నం మాత్రం కాలాసించి దాటిపోయే ప్రయత్నం మాత్రం మేము చేయలేము. దీనికి సహకరిస్తున్న మిద్దల హరి యువసేన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు శ్రీకాళహస్తి ప్రధాన పోస్ట్ ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని మరి శ్రీకాళహస్తిలో ఉంచాలా, మరి పక్కనున్నటువంటి ఏర్పేడు పంచాయతీ ప్రాంతానికి తరలించాలనే ఒక విషయంపై స్పష్టత లేకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి హెడ్ పోస్ట్ ఆఫీసు శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీసు కొన్ని దశాబ్దాలుగా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి సత్యవేడు, మరి ఇటుపక్కల ఉన్నటువంటి వెంగడగిరి, చుట్టుపక్కల మూడు నియోజకవర్గాల ప్రజలకు మరి అందుబాటులో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం. మరి ఈరోజు శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిస్థితి, మరి ఇప్పుడున్నటువంటి బిఎంసీ సర్కిల్ ప్రాంతం నుంచి మరి ఏర్పేడు ప్రాంతానికి తరలింపు చేయాలా, ఎందుకంటే ఏర్పేడు ప్రాంతంలో మరి హెడ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి సొంత స్థలం ఉంది కాబట్టి అక్కడ సొంత భవనాలు నిర్మించుకొని అక్కడికి మరి బదిలీ దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలనే ఒక ఆలోచన మరి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉందనే విషయాన్ని తెలుసుకొని ఈరోజు మరి సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ అయినటువంటి జేఎఫ్ సాదిక్ గారిని కలిసి మిద్దల హరి యువసేన తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్, శ్రీకాళహస్తి పట్టణ ప్రజల్లోనే కాకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల్లో, అటు సత్యవేడు నియోజకవర్గ ప్రజల్లో, మరి ఒక చూస్తే వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో అందరిలో కూడా ఒక అనుమానం అయితే ఉంది. ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని మరి శ్రీకాళహస్తి పట్టణం నుంచి తరలిస్తున్నారనే విషయాన్ని తరలిస్తున్నారనే విషయం మరి పట్టణ ప్రజల్లో ఒక ఆందోళన కలిగించే విధంగా ఉంది. కాబట్టి మీరు దీనిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తెలియజేయాలని ఇవాళ సూపరింటెండెంట్ గారిని కలిస్తే మరి ఆయన మరి సావధానంగా స్పందించి శ్రీకాళహస్తి ఇప్పుడున్నటువంటి విఎంసీ సర్కిల్లో ఉన్నటువంటి ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయము ఎక్కువ మరి రెంట్తో నడుస్తూ ఉంది, దాన్ని మేము మా సొంత బిల్డింగ్లోకి మార్చాలంటే శ్రీకాళహస్తిలో 2 ఎకరాల స్థలం ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేశాం, కానీ అది మరి కోర్టులో ఉంది అన్న విషయం పైన మేము ఎక్కడ ముందుకు కన్స్ట్రక్షన్కి